Yo guys, what's up? Welcome back to a new video. So guys, in this video, Sony Xperia R1 Dual. దీన్ని మనం ఫుల్ రివ్యూ అయితే చేద్దాం. సో ఈ ఫోన్ నేను అరౌండ్ ఒక 20 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ ఫోన్. సో 20 or 15, నాకైతే డేట్ సరిగ్గా గుర్తులేదు. సో అరౌండ్ 15 to 20 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో దీని మీద నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను, కెమెరా వీడియో చేశాను అండ్ గేమింగ్ వీడియో చేశాను. సో ఈ మూడింటిని కలిపి అండ్ నేను వాడిన ఫోన్ ఎన్ని రోజులు అయితే వాడాను దీని మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేసుకుంటాం. ఫస్ట్ దీనిలో నాకు నచ్చిన క్వాలిటీస్ ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ. సో దీంట్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఫోన్ మనకి బ్యాక్ ఇది ప్లాస్టిక్ ఉంటుంది అండ్ ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే ఇది మనకి 2.5D కర్వ్ గ్లాస్తో వస్తుంది ఇది. సో ఇది మనకి అరౌండ్ 720p పిక్సెల్ వరకు ఇదైతే సపోర్ట్ చేయగలదు. సో ఓన్లీ హెచ్డి వరకు అయితే ఈ డిస్ప్లే మనకి సపోర్ట్ చేయగలదు. బట్ డిస్ప్లే అయితే మనకి చాలా బాగుంది. దీనిలో డిస్ప్లే మనం ఏ వీడియోస్ చూసినా, మూవీస్ చూసినా, గేమ్ ఆడినా మనకి డిస్ప్లే క్లారిటీ అయితే చాలా బాగుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ దీంట్లోని. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మొబైల్ మనకి హీట్ ఎక్కదు. మీరు ఎంతసేపు గేమింగ్ ఆడినా, ఎంతసేపు గేమింగ్ ఆడినా, లేకపోతే హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడినా, మీరు ఎంతసేపు వీడియో చూసినా, ఎంతసేపు కెమెరా ఓపెన్ చేసి మీరు చూపించినా, ఎంతసేపు రికార్డ్ చేసినా ఈ మొబైల్ అయితే మనకి హీట్ ఎక్కదు. సో దీని హీటింగ్ అరౌండ్ 41 to 42 degrees ఉంటుంది, కానీ 42 degrees మనకి దాటదు. సో నేను గేమింగ్ రివ్యూ చేసినప్పుడు కూడా మీకు చూపించాను దీని హీటింగ్ రేంజ్. సో నేను అరౌండ్ 30 minutes నేను గేమ్ ఆడాను. అన్ని హై గ్రాఫిక్ గేమ్స్, పబ్జీ ఆడాను అండ్ నెక్స్ట్ ఆస్ఫల్ట్ 8 ఆడాను. సో ఆస్ఫల్ట్ 9 ఆడాను అండ్ నెక్స్ట్ సబ్వే సర్ఫర్స్ ఆడాను, టెంపుల్ రన్ ఆడాను. సబ్వే సర్ఫర్స్ ఆడలేదు, నాకు గుర్తులేదు. సో కొన్ని గేమ్స్ అయితే ఆడాను. ఆ గేమ్స్ ఆడినప్పుడు నాకైతే హీట్ ఎక్కలేదు ఈ మొబైల్ అనేది. సో దీంట్లో మనకి సెకండ్ ప్లస్ పాయింట్ ఇది. అండ్ థర్డ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఛార్జింగ్ అనేది చాలా స్పీడ్గా ఎక్కుతుంది. సో దీంట్లో మనకి అరౌండ్ 2800 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఆ బ్యాటరీ కూడా మనకి 1 hour పడుతుంది. బ్యాటరీ ఫుల్ 0 టు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి 1 hour ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో 0 to 100 చెక్ చేసుకుంటే అరౌండ్ 1 hourలోనే మనకి ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ అయిపోయింది. సో ఇది థర్డ్ ప్లస్ పాయింట్. మనకి ఫోర్త్ ప్లస్ పాయింట్ ఏంటంటే డిశ్చార్జ్. సో మనకి ఎంతసేపు గేమింగ్ అయినా ఏం ఆడినా మనకి అంత ఫాస్ట్గా డిశ్చార్జ్ అయితే అవ్వట్లేదు. సో నిన్న నేను పబ్జీ ఆడాను, అరౌండ్ ఛార్జింగ్ 19% ఉన్నది. నేను ఒక 25 to 30 minutes గేమ్ ఆడాను, మధ్యలో ఆపేశాను. సో 25 to 30 minutes గేమ్ ఆడినప్పుడు నాకు 19 to 5 వరకే నాకు ఛార్జింగ్ అయితే వచ్చింది. సో 30 minutes మనకి డిశ్చార్జ్ అయింది ఒక 14% నాకు డిశ్చార్జ్ అయింది. హాఫ్ అన్ అవర్కి నాకు 14% డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు 19% ఉన్నప్పుడు అది పబ్జీ గేమ్ ఆడినప్పుడు. సో నాకు డిశ్చార్జ్ అయితే అంత చాలా బాగా నచ్చింది డిశ్చార్జ్. దీనికి మనం ఎంతసేపు ఆడినా అరౌండ్ 8 hours 10 hours వరకు మనకి ఫుల్గా ఈ మొబైల్ వాడితే మనకి 10 hours వరకు మనకి ఛార్జింగ్ వస్తుంది. బట్ మీరు ఓన్లీ కాల్స్ ఆర్ మ్యూజిక్ యూజ్ చేస్తే 1.5 to 2 days రావచ్చు దీని ఛార్జింగ్ అయితే. సో మనకి తక్కువ ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఛార్జింగ్ అయితే చాలా బాగుంది. సో దీంట్లో ప్లస్ పాయింట్స్ అయితే ఇవి. అండ్ ఇది మనకి యూఎస్బి టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ దీంట్లో స్పీకర్ కూడా చాలా బాగుంది. స్పీకర్ మనకి లౌడ్ సౌండ్ వస్తుంది స్పీకింగ్ వచ్చినప్పుడు. ఇది మనకి ప్లస్ పాయింట్స్ ఈ మొబైల్లోని. అండ్ దీంట్లో మైనస్ పాయింట్స్కి వెళ్దాం. సో మైనస్ పాయింట్స్ వచ్చేసి నాకు దీంట్లో ర్యామ్ మేనేజ్మెంట్ నచ్చలేదు అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు చెప్తాను. సో ర్యామ్ మేనేజ్మెంట్ దీంట్లో నాకు నచ్చలేదు. ఎందుకు అంటే నేను గేమింగ్ రివ్యూ చేసినా మీకు చూపించాను. అప్పుడు నేను చాలా గేమ్స్ ఆడాను, ఒక 4 to 5 games అయితే ఆడాను. ఆ 4 to 5 games అన్నీ నేను మినిమైజ్ చేసి పెట్టుకున్నాను. మినిమైజ్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కడైతే రిజ్యూమ్ చేశాను అక్కడ నుంచి నేను ఆడుకుందామని. బట్ ఓపెన్ చేసి చూస్తే ప్రతి గేమ్ నాకు ఫస్ట్ నుంచి వస్తుంది. ఆ గేమ్ అనే కాదు, ఏ యాప్ తీసుకున్నా, యాప్ తీసుకొని ఒక 2 minutes or 3 minutes మినిమైజ్ నుంచి మళ్ళీ ఓపెన్ చేస్తే యాప్ మళ్ళీ మనకి స్టార్టింగ్ నుంచి అయితే యాప్ ఓపెన్ అవుతుంది. ఎక్కడైతే రిజ్యూమ్ చేసామో, కొన్ని మొబైల్స్ ఎక్కడైతే రిజ్యూమ్ చేసినా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నా ఐఫోన్లో చూసుకుంటే నా ఐఫోన్ నుంచి ఒక 5 minutes or 6 minutes or 7 minutes నుంచి చూసినా, ఎక్కడి నుంచి అయితే పాజ్ చేశానో అక్కడి నుంచి మనకి రెజ్యూమ్ అవుతుంది గేమ్ అనేది ఏ యాప్ అయినా. బట్ దీంట్లో నాకు అవ్వలేదు. ఎక్కడి నుంచి పాజ్ చేసానో అక్కడి నుంచి నాకు రెజ్యూమ్ అవ్వట్లేదు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి యాప్ అయితే స్టార్ట్ అవుతుంది. అదొక మైనస్ పాయింట్ అయితే నేను చూశాను. అండ్ నెక్స్ట్ కెమెరాలో నేను మైనస్ పాయింట్స్ చాలా చూశాను కెమెరా దీంట్లో. సో ఫస్ట్ అయితే ఆటో ఫోకస్ అవ్వట్లేదు కెమెరా. నెక్స్ట్ పోర్ట్రేట్ మోడ్ మనకి బ్యాక్గ్రౌండ్ బొకే ఎఫెక్ట్ రావట్లేదు. పోర్ట్రేట్ మోడ్ మనకి సరిగ్గా పనిచేయట్లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా చూసిన ఫ్రంట్ కెమెరా మనకి మనం ఇప్పుడు అలా మాట్లాడుతున్న ఒక 1 second or 2 seconds తర్వాత మీకు అక్కడ స్క్రీన్లో వీడియో మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే
1 సెకండ్ 2 సెకండ్ తర్వాత నేను ఇక్కడ మాట్లాడింది అక్కడ నాకు రికార్డ్ అవుతుంది, నాకు అలా చూపిస్తుంది, అదొక నాకు నచ్చలేదు. సో దీంట్లో మైనస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి కెమెరా పర్ఫార్మెన్స్లో. సో కెమెరా పర్ఫార్మెన్స్తో మాత్రం ఈ మొబైల్ నాకు నచ్చలేదు. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో ఈ మొబైల్ని సజెస్ట్ చేయను. సో కెమెరా నాకు అంత నచ్చలేదు ఎక్స్పీరియా ఆర్వన్ డ్యూయల్లో మాత్రం. సో నేను కెమెరా రివ్యూ చేసిన కెమెరా రివ్యూలో కూడా మనకి లోలైట్ కండిషన్లో మనకి అంత ఏంటి లోలైట్ కండిషన్లో మనకి అంత క్లారిటీ అయితే రావట్లేదు. అండ్ మనం ఇక్కడ ఇలా మాట్లాడుతుంటే, సో వితౌట్ మైక్ మాట్లాడుతుంటే మనకి అంత లౌడ్ సౌండ్ వినిపించట్లేదు. ఇంటర్నల్ మైక్ దీంట్లో ఇది కూడా మైనస్ పాయింట్, ఇంటర్నల్ మైక్. సో ఇంటర్నల్ మైక్ మనం ఇక్కడ మాట్లాడినప్పుడు మనకు అంత లౌడ్ సౌండ్ మనకి వినిపించట్లేదు మనం మాట్లాడింది. సో అదొక మైనస్ పాయింట్ అయితే దీంట్లో నేను చూశాను. సో దీంట్లో మ్యాక్స్ మైనస్ పాయింట్స్ ఇవే ఉన్నాయి. ఒకటి ర్యామ్ మేనేజ్మెంట్ మైనస్ పాయింట్, ఇంకోటి కెమెరా మైనస్ పాయింట్, అండ్ ఇంకోటి మనం మాట్లాడిన వాయిస్ అనేది ఇది అంత బాగా తీసుకోలేకపోతుంది అండ్ మనకు అవుట్పుట్ కూడా చాలా లో సౌండ్ వస్తుంది. ఇవి నేను మైనస్ పాయింట్స్ దీంట్లో చూసింది. సో మిగతా కంటే మొత్తం ఆసమ్గా ఉంది ఫోన్ అయితే ఈ మైనస్ పాయింట్స్ తీసేస్తే. సో దీంట్లో మనకి డెడికేటెడ్ స్లాట్ వస్తుంది, 2 నానో సిమ్ స్లాట్ వేరేగా ఉంటే, అండ్ ఇంకోటి మైక్రో ఎస్డీ కార్డ్ మనకి 128 GB వరకు సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ అయితే మనకి. అండ్ ఈ మొబైల్ నేను కొన్నప్పుడు 6000 పడింది నాకు, బిగ్ బిల్ అంటే ఫ్లిప్కార్ట్లో కొన్నప్పుడు, బట్ ఇది మనకి 9900 పడుతుంది. సో 9900కి ఫోన్ కొనొచ్చా అంటే వేస్ట్. 9900కి మళ్ళీ బిగ్ బిల్ అంటే కానీ ఏవైనా ఇలా ఆఫర్స్ వస్తే 6000 కానీ 7000 కానీ వస్తే ఈ ఫోన్ బెస్ట్ తీసుకోవచ్చు. బట్ గేమ్ లవర్స్ కానీ లేకపోతే కెమెరా లవర్స్ ఇలాంటి వాళ్ళు అండ్ గేమింగ్ పాజ్ చేసి మళ్ళీ రెజ్యూమ్ చేయడం, అర్జెంటుగా ఫోన్ ఇచ్చిన తర్వాత మినిమైజ్ చేసి యాప్ ఓపెన్ చేయడం అలాంటి వాళ్ళు ఎక్కువ చేస్తే మాత్రం ఈ ఫోన్ నేను అంత సజెస్ట్ చేయను. సో నేను ఈ ఫోన్ ఎవరికి సజెస్ట్ చేస్తానంటే జస్ట్ ఫోన్స్ మాట్లాడుకోవడం అండ్ నెక్స్ట్ మ్యూజిక్ వినడం, జస్ట్ ఒక ఫోటో నార్మల్గా ఎప్పుడు ఒక దగ్గర నార్మల్గా ఒక ఫోటో తీసుకోవడానికి కెమెరా ఉన్నది అని అనుకోవడం, అలాంటి వాళ్ళకైతే నేను ఈ ఫోన్ని సజెస్ట్ చేస్తాను. సో ఈ ఫోన్ మ్యాక్సిమం ఎవరికి యూజ్ అవుతుంది అంటే పేరెంట్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే టచ్ వాడాలనుకుంటున్నారో, ఎక్కువ డబ్బులు పెట్టలేను, సో 12,000 15,000 పెట్టలేను, టచ్ వాడాలనుకుంటున్నారు, నాకు ఫోన్ వస్తే చాలు అండ్ మ్యూజిక్ ప్లే అయితే చాలు, ఒక కెమెరా ఎప్పటికైనా ఒక కెమెరా తీసుకుంటే ఒక ఫోటో తీసుకుంటే చాలు, అలాంటి వాళ్ళకైతే ఈ ఫోన్ సజెస్ట్ చేస్తాను. యూత్కి అయితే మనకి ఈ ఫోన్ అంతగా నచ్చదు, వేస్ట్ ఇది యూత్కి అయితే. గేమింగ్ లవర్స్ చెప్పాక, గేమింగ్ లవర్స్ వాళ్ళందరికీ ఈ ఫోన్ వేస్ట్. దీని బదులు మనకి Redmi 6 ప్రో లేకపోతే Realme 2 ప్రో, ఒక ఇది ఇప్పుడు 9000 ఉన్నది, ఒక 2000 or 3000 ఎక్స్ చేస్తే మనకి Realme 2 ప్రో వచ్చేస్తుంది. సో ఆ ఫోన్ తీసుకోవడం బెటర్. 6000కి ఈ ఫోన్ మీకు దొరికితే మీ మమ్మీ వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి, మీ డాడీ గిఫ్ట్ ఇవ్వాలి, ఇంకెవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే జస్ట్ ఫోన్స్ మాట్లాడుకోవడానికి మ్యూజిక్ మాత్రం ఈ ఫోన్ మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు. అరౌండ్ 6000 or 7000 దాటి వెళ్ళకూడదు, 7000 దాటి వెళ్తే ఈ ఫోన్ మీకు అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో ఇది నాకు దీ ఫోన్ మీద అనిపించింది మొత్తం ఇన్ని రోజులు వాడిన తర్వాత. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా కావాలనుకుంటున్నారు, ఈ ముందు చెప్పిన ఈ 3 క్వాలిటీస్తో బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటున్నారు కూడా ఈ ఫోన్ బెస్టే అనుకోవచ్చు. సో ఇది నేను బాగా వాడిన తర్వాత నేను అనుసరించింది అండ్ నాకు తెలిసింది అండ్ ఈ ఫోన్ గురించి. సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి ఇవాళ వీడియో సోనీ ఎక్స్పీరియా ఆర్వన్ డ్యూయల్ ఫుల్ రివ్యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And we'll meet you in the next video.